వెల్కమ్ బ్యాక్ టు ప్రశస్న తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐడిఆర్బిటీ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఎవరైతే వీడియోని చివరి వరకు చూడలేకపోతున్నారో, రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. లేదా గూగుల్కి వెళ్ళన్నా కానీ ఐడిఆర్బిటీ రిక్రూట్మెంట్ 2021 ప్రశస్న అని కనుక మీరు సెర్చ్ చేస్తే మీకు ప్రశస్న వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ దొరుకుతాయి. మీకు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ దొరుకుతాయి. జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ నుంచి మనకి అప్లికేషన్స్ ఫర్ ప్రాజెక్ట్ పొజిషన్స్ ఓపెన్ చేశారు. అడ్వర్టైజ్మెంట్ డేట్ వచ్చేసి May 24th, 2021. అండ్ మీరు ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఆర్ పోస్ట్కి అప్లై చేయాలంటే దీని డీటెయిల్స్ చూద్దాం. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 2. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి మీరు బ్లాక్ చైన్ నెట్వర్క్ని బిల్డ్ చేయాలి అండ్ ఆల్సో సెటప్ అండ్ టెస్ట్ ఎఫిషియన్సీ రీసెర్చ్ కాంపనెంట్స్ ఇన్ బోత్ ద ప్లాట్ఫామ్స్. ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ మీరు బీఈ కానీ బీటెక్ కానీ ఇక్కడ మెన్షన్ చేసిన ఎనీ ఆఫ్ ద డిసిప్లిన్స్ నుంచి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఎక్స్పీరియన్స్ మినిమమ్ 3 ఇయర్స్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ కరెంట్ బ్లాక్ చైన్ టెక్నాలజీస్, వర్చువలైజేషన్ మెకానిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ మీద మీకు కరెంట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అయితే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో మీకు మంచి నాలెడ్జ్ అయి ఉండాలి. రిజర్వేషన్ 1 పొజిషన్ అయితే ఓబీసీకి అయితే రిజర్వ్ అయ్యి ఉంది. అండ్ టర్మ్ వచ్చేసి ఇది 1 ఇయర్. ఈ 1 ఇయర్ నుంచి మీకు ఇది ఎక్స్టెండబుల్ బేస్ మీద ఉంటుంది అకార్డింగ్ టు ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్. నెక్స్ట్ ఈజ్ క్రిప్టో ఇంజనీయర్స్. పొజిషన్స్ వచ్చేసి 4. రెస్పాన్సిబిలిటీస్ టు రీసెర్చ్ ఆన్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఇష్యూస్ ఆన్ ద చూజన్ బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్ అండ్ ఆల్సో దాంతోపాటు మీరు డిజైన్ అండ్ డెవలప్ ప్రోటోటైప్ ఆన్ ద రెలవెంట్ బ్లాక్ చైన్స్ అనేది మీరు హ్యాండిల్ చేయాలి. ఎలిజిబిలిటీ ఫస్ట్ క్లాస్ బీఈ ఆర్ బీటెక్ అండ్ ఎక్స్పీరియన్స్ 3 ఇయర్స్ మినిమమ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్రిప్టోగ్రాఫిక్ ప్రిమిటివ్స్, స్ట్రాంగ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ అండ్ ఆల్సో మీకు ప్రోగ్రామింగ్ స్కిల్స్ C++, పైథాన్ అండ్ ఆర్ జావా స్కిల్స్ అనేది ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అయితే క్రిప్టోగ్రాఫిక్ ప్రిమిటివ్స్ ఆర్ రిలెవెంట్ ప్రాజెక్ట్ మీద మీకు గుడ్ అండర్స్టాండింగ్ ఉండాలి. రిజర్వేషన్ అయితే 1 పొజిషన్ షెడ్యూల్ కాస్ట్కి అండ్ 1 ఫర్ OBCకి అండ్ 2 పొజిషన్స్ ఫర్ జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్. నెక్స్ట్ ఈజ్ ఫర్ ఫుల్ స్టాక్ డెవలపర్. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 2. మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఆఫ్ API వర్కౌట్ చేయాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఫస్ట్ క్లాస్ రెగ్యులర్ బీఈ ఆర్ బీటెక్, ఎక్స్పీరియన్స్ 3 ఇయర్స్ అనేది ఉండాలి ఇన్ REST ఫ్రేమ్వర్క్ అండ్ వెబ్ ప్రోగ్రామ్స్ డేటాబేసెస్. డిజైర్డ్ స్కిల్స్ వచ్చేసి మీకు గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ విత్ యాంగ్యులర్ ఎక్సెట్రా. టర్మ్ వచ్చేసి ఇది కూడా 1 ఇయర్, ఇది కూడా ఎక్స్టెండబుల్ అండ్ కాంపెన్సేషన్ వచ్చేసి మీకు 35,000 పర్ మంత్ పే చేస్తారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్ పొజిషన్స్. ఈ అన్ని పొజిషన్స్ ప్యూర్లీ టెంపరీ ఆన్ అ కాంట్రాక్ట్ బేసిస్. ఇది మీకు ప్రాజెక్ట్ మోడ్ ద్వారా అనేది మీకు సెలెక్ట్ చేస్తారు అండ్ మీకు ఫర్దర్ కంటిన్యూషన్ ద్వారా ఎట్లాంటి స్కోప్ ఏమి ఉండదు. బట్ 1 ఇయర్ టర్మ్ మాత్రం ఇట్స్ గ్యారంటీ అండ్ హై కాంపెన్సేషన్ అనేది ఎక్సెప్షన్ ఫోర్ ఓన్లీ ఫర్ ద డిజర్వింగ్ క్యాండిడేట్స్ అకార్డింగ్ టు ద ఎక్స్పీరియన్స్. మీరు అప్లై చేసేటప్పుడు మీరు కంపల్సరీ మీ మార్క్స్ షీట్ అండ్ ఆల్సో క్యాండిడేట్స్ మీరు రెగ్యులర్ నుంచి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ మాత్రం కనుక పంపిస్తే క్యాన్సిల్ చేసేస్తారు క్యాండిడేట్ని. సో ఎవరైతే లాస్ట్ షార్ట్ లిస్ట్ అవుతారో అప్లికెంట్స్, సో ఆ పర్టికులర్ అప్లికెంట్స్ కాంటాక్ట్ అవుతారు బై ది ఆర్గనైజేషన్ అండ్ క్యాండిడేట్స్. మీరు పోస్టల్ రిలీజ్ కానీ కండక్ట్ అండ్ రిజల్ట్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ కానీ ఎట్లాంటి కరెస్పాండెన్స్ అనేది తీసుకునే ఛాన్స్ లేదు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీరు కంపల్సరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా ఏదైతే ఇన్స్టిట్యూట్ సెట్ చేస్తారో మీరు అది ఒబే చేయాలి. అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు మీ కవర్ లెటర్తో పాటు మీ ఫిల్ఇన్ అప్లికేషన్ ఫామ్ని స్కాన్ కాపీస్ ఆల్సో మీరు ఇక్కడ ఇచ్చిన అడ్రస్ ఈమెయిల్ ఐడికి మీరు అటాచ్ చేసి మీరు 16th of July 2021 లోపు మీరు రెలవెంట్ డాక్యుమెంట్స్, అప్లికేషన్ ఫామ్ అండ్ ఆల్సో కవర్ లెటర్ అనేది మీరు ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఆర్ ఈమెయిల్ ఐడికి మీరు పంపించాలి. అండ్ ఇంకేమైనా డౌట్స్ లేదా క్వెరీస్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.